హాయ్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టూడియో సో ఈరోజు మన వార్తాపత్రిక విశ్లేషణ తీసుకుంటే కొత్త కొలువులకు రెండు ఏడు వేల ఇరవై తొమ్మిది పోలీస్ ఆర్ఎన్పి గురుకులాలకు మంజూరు పోలీస్ శాఖలో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఆర్ఎన్పిలో నాలుగు వందల డెబ్బై రెండు జ్యోతిబాపులే గురుకులాల్లో రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి కొలువులు నారకొట్టికి సైబర్ సేఫ్టీ విభాగాల్లో కొత్త పోస్టులు ఎనభై అంశాల ఎజెండా ఈ అరవై ఈ రెండింటికి రహదారుల పనులకి రెండు వేల ఐదు వందల కోట్లు క్యాబినెట్ ఆమోదం ఐదు గంటల పాటు సుదీర్ఘ భేటీ సాధారణ ఎన్నికలైన క్యాబినెట్ బెడ్లో కేసీఆర్ వ్యాఖ్యల మర్మం ఇదేనా వానాకాలం వచ్చే లోపే రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆ తర్వాత ఎన్నికలైన సీఎం సంక్షేమ పథకాలపై మంత్రివర్గంలో జరిగిన చర్చ అని చెప్పేసి మొత్తానికి నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిన్న జరిగింది హైదరాబాద్ ప్రగతి భవన్లో ఈ ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అంతా హాజరయ్యారు ముఖ్యంగా ఈ క్యాబినెట్ సమావేశంలో రానున్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన అంశము తర్వాత పార్టీ యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండాలి అనే విషయం మీద పూర్తి స్థాయిలో చర్చ చేసినట్టు కూడా విశ్వసనీయ సమాచారం అదే రకంగా రానున్న రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్య సాధారణ ఎన్నికలకు పోవాలా ముందస్తు ఎన్నికలకు పోవాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు కానీ కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని చూసుకుంటే మాత్రం సాధారణ ఎన్నికలలోనే పోటీ ఉండబోతున్నాయి ముందస్తు ఎన్నికలు ఉండబోవని కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది దాదాపు పెండింగ్ పనులు పెండింగ్ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో రోడ్ల మరమ్మతులుగానే ఈ విధంగా మెడికల్ కాలేజ్ నిర్మాణము సచివాలయ నిర్మాణం అంబేద్కర్ స్టాచ్యూ అమరో ఇలా విషయం అదేవిధంగా ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి అవ్వాలి ఆ తర్వాతనే ఎన్నికలకు పోవాలని నిర్ణయించినట్టు కూడా కేబినెట్ సమావేశంలో చర్చ ట్టు దానికి సంబంధించిన విషయాన్ని అన్ని వార్తాపత్రికలు పత్రికల్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి బి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ముఖ్యంగా అన్ని ముఖ్య రాష్ట్ర రాజధానుల్లో పార్టీ యొక్క కార్యక రాష్ట్ర కార్యనిర్మాణ కార్యకలాపాలు నిర్వహించడానికి కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడ బిల్డింగ్స్ అయితే ఉండాలి సొంత భవనాలు ఉండడం కోసం దానికి సంబంధించిన కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇకపోతే విజయవాడలో ఆల్రెడీ పార్టీకి సంబంధించిన కార్యాలయ స్థలాన్ని నిర్ణయించారు అదేవిధంగా కర్ణాటకలో తమిళనాడులో కూడా ప్లేస్ని అయితే డిసైడ్ చేసినట్టు కూడా సమాచారం అందింది ఇకపోతే ఢిల్లీలో రేపు పద్నాలుగో తారీఖు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పోటీ చేయబోతున్న కూడా కేసీఆర్ చెప్పినట్టు సమాచారం ఇకపోతే రెండు వేల రానున్న ఎన్నికలు అంటే ఇప్పుడు గుజరాత్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం రానున్న రోజులు కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కర్ణాటకలో బీఆర్ఎస్ తరపున ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ సొంతంగా పోటీ చేయడం అంశంపైన కూడా కేబినెట్ చర్చించినట్టు సమాచారం ఇకపోతే క్యాబినెట్లో ముఖ్యంగా అన్ని విషయాల కంటే ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి రెండు అంశాలు ఎనిమిది ఎనభై ఎనభై పాయింట్ల ఎజెండా ఉంటే దాంట్లో అరవై పాయింట్లు ఈ ఉద్యోగాలు అదేవిధంగా రోడ్లకు సంబంధించిన విషయంపైన ఎక్కువ చర్చించినట్టు కూడా సమాచారం అయితే ఇప్పుడు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించాలి అని చెప్పుకున్న నేపథ్యంలో దాదాపు పోలీస్ అండ్ ఆర్ఎన్పి అండ్ గురుకులాలలో మంజూరు కోసం దాదాపు పోలీస్ శాఖలతో మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఆర్ఎండ్బిలో నాలుగు వందల డెబ్బై రెండు పోతే జ్యోతిబాబులో రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకి క్యాబినెట్ ఆమోదించినట్టు కూడా వార్తా కథనాలు వస్తున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల పంట అయితే పండుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఇన్ని రోజులు వస్తున్నారో దాదాపు ఈ రెండు లక్షల కొలువులకి అప్లై చేసుకుని వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందితే ఆ తర్వాత వాటి యొక్క ఫలితాలు తన ఎలక్షన్స్లో చూపించే విధంగా కేసీఆర్ కూడా పక్క ప్లాన్ తోటే వెళ్తున్నట్టు కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ చూడండి మనము విజయవాడలో ఈ ఫ్లెక్సీ భారీ ఫ్లెక్స్ మొత్తానికి అయితే జగన్ అండ్ కోకి ఒక రకమైన వణుకు పుడుతుంది ఎందుకంటే అలాగే ఆంధ్ర ప్రజల్లో ఒక రకంగా కేసీఆర్కి ప్రత్యేక అభిమానం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఆయన కారకుడు అయినా కానీ తెలంగాణ ఏర్పడడానికి ముఖ్యమైన కారకుడు కేసీఆర్ అయినప్పటికీ కూడా ఆయన వాక్చాతుర్యానికి ఆయన విహార శైలికి చాలా మంది అభిమానులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తనకు ఉన్న సన్నిహితుల నేపథ్యంలో ముఖ్యంగా మనం ఫస్ట్ విజయవాడలో ఆయన డి భవన్ కుమార్ అనే వ్యక్తి బండి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఫ్లెక్సీలు భారీ ఫ్లెక్సీస్ హోర్డింగ్స్ తోటి అక్కడ వెలిసినట్టు కూడా చూస్తున్నాం ఆల్రెడీ విజయవాడలో భారీ బీఆర్ఎస్ ఫ్లెక్సీ అని కూడా వార్తలనే రాయడం జరిగింది అదేవిధంగా చక్కచక్క బీఆర్ఎస్ కార్యాలయాలను కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మిగతా పార్టీలు బీజేపీకి నిన్న మాట్లాడుకుంటూ కూడా బీజేపీ అంతు చూడాల్సిందే అనే ఒక విషయం మీద కూడా టీఆర్ఎస్ పార్టీ అయితుందో నిన్న క్యాబినెట్ సమావేశంలో మిగతా పార్టీ కార్య కార్యవర్గ సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్ చర్చించినట్టు చూస్తున్నాం సో మొత్తానికి బీజేపీ పార్టీతో అమితో మీ తేల్చుకోవడానికి కేసీఆర్ బీఆర్ఎస్తో బయ బయలుదేరుతున్నాడు సో రానున్న లోక్సభ ఎన్నికల్లో అవసరమైతే కేసీఆర్ లోక్సభలో పోటీ చేసే అవకాశం కూడా మనం చూడొచ్చు అవసరమైతే ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో పూర్తిగా కేటీఆర్ కప్ప చెప్పి పోతే కేసీఆర్ జాతీయ రాజకీయాలు చక్రం దీపడానికి సిద్ధంగా ఉన్నాడు వీళ్ళకి ఎంతమంది కలిసి వస్తారు జాతీయ నాయకులు వివిధ ముఖ్యమైన నాయకులు ఎవరెవరు ఎంతమంది కేసీఆర్తో కలిసి వస్తారు కేసీఆర్ వాక్చాతీర్యం ఏ రకంగా పనిచేస్తుంది కేసీఆర్ యొక్క రాజకీయ చతురత ఏ రకంగా జాతీయ రాజకీయాల్లో పనిచేస్తుంది కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఇది నిన్నటి క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన విషయం అదేవిధంగా మనం చెప్పుకున్నట్టు కూడా పద్నాలుగులో ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రాబ్లం రేపు అక్కడికి ఉన్న సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఒక వార్తా కథలను కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఆర్కే ఒక విషయాన్ని జగ జగన్ అస్త్రం కేసీఆర్ కోసమేనా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది మొత్తానికి సుప్రీంకోర్టు చూసి సూచిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోవాలనేది తమ పార్టీ సిద్ధాంతం అని చెప్పేసి విధానం అని చెప్పి సజ్జన రామకృష్ణారెడ్డి ఇటీవల ప్రకటన చేసిన విషయాన్ని అయితే మనం చూడడం జరిగింది మొత్తానికి సజ్జన రామకృష్ణారెడ్డి చేసిన ఈ ప్రకటనని ఆర్కే విశ్లేషిస్తూ ఏం చెప్తున్నాడంటే అంటే కేవలం వైఎస్ఆర్సీపీ విభజన పార్టీ విభజనకు సంబంధించిన విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేసి దానికి రానున్న ఎన్నికల్లో సెంటిమెంట్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అని ఆయన చెప్పాడు అదేవిధంగా కేసీఆర్ కూడా కేసీఆర్ఏ సత్యపు రామకృష్ణారెడ్డి గారు చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది కాకపోతే షర్మిల ఇక్కడ దీక్ష చేస్తుంది అదేవిధంగా షర్మిల కొంచెం యాక్టివ్ రోల్ పోషిస్తుందని దాని వెనుక బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయినా అధికారంలోకి రావాలి అని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చిన్న చిన్న పార్టీలు పార్టీలన్నింటినీ కలుపుకోవాలన్న ఆలోచనలో ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే షర్మిళ పార్టీకి సపోర్ట్ చేస్తుందని కూడా ఆర్కే గారు విశ్లేషించడం జరిగింది ముఖ్యంగా షర్మిలా యొక్క పార్టీని చేసి అదే అదేవిధంగా ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న బహుజన సమాజ్వాది పార్టీ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుందని కూడా చెప్తున్నాను కానీ బహుజన సమాజవాద పార్టీ బీజేపీకి సపోర్ట్గా ఉంటుందనే విషయం మాత్రం ఖచ్చితంగా మనం వ్యతిరేకించవచ్చు ఎందుకంటే పూర్తిగా బహుజన సమాజ్వాది యొక్క పార్టీ సిద్ధాంతాలు బీజేపీ పార్టీకి సిద్ధాంతాలకి పూర్తి విభిన్నంగా వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రకంగా జరగబోదు కానీ కేసీఆర్ మన షర్మిల ఏదైతుందో షర్మిల ఒకవేళ బీజేపీ వదిలిన పట్టుకున్న బాణం అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలాసార్లు చూస్తున్నాం కూడా సరే ఈమె షర్మిల వల్ల బీజేపీ పార్టీకి నిజంగా లాభం జరుగుతుందా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో అంటే బీజేపీ కూడా ఇక్కడ టీడీపీ బలం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి టీడీపీ పార్టీ అధ్యక్షుని కూడా మార్చి కొంచెం యాక్టివ్గా ఉండే జ్ఞానేశ్వర్ని కూడా అధ్యక్షుడు చేయడంతో బీజేపీ టీడీపీ సహాయంతో ఇక్కడ రానున్న రోజుల్లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సరే వాళ్ళు చేస్తున్న ఈ రాజకీయ వ్యూహాలు కేసీఆర్ యొక్క రాజకీయ చిత్రత కింద ఎంత మేరకు పనిచేస్తాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇది కొత్త పలుకులో మన ఆర్కే గారు మాట్లాడిన విషయం ఇకపోతే ఇక టీపీసీసీ కార్యవర్గం నుంచి కోమటిరెడ్డి అవుట్ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఉన్నాయి ఏ కమిటీలోనూ చోటు ఈమె అధిష్టానం ఇరవై రెండు మందితో పీసీసీ పీఎస్సి నియామకం రేవంత్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యమించిన హైకమాండ్ ఇరవై నాలుగు మంది ఉపాధ్యక్షులు ఎనభై నాలుగు మంది ప్రధాన కార్యదర్శులతో భారీ కార్యవర్గం మొత్తంగా నూట ఎనభై దాటిన సభ్యుల సంఖ్య ఇరు ఇరవై ఆరు బీసీసీ అధ్యక్షుల భర్తీ తొమ్మిది పెండింగ్ పలు జిల్లాల అధ్యక్షుల మార్పు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే గతంలో బీజేపీ పార్టీలోకి వాళ్ళ తమ్ముడు సోదరుడు పార్టీ చేరి మునుగోడులో పోటీ చేసిన అనంతరం ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం భారత్ ఏదైతే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జోడో యాత్రలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం గత మూడు నెలల నుంచి కూడా చాలా స్తబ్దుగా వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల తిరుమలలోకి వెళ్ళిన దర్శనానికి వెళ్ళిన అక్కడ కూడా పార్టీ కార్య కార్యకలాపాలకు దూరంగా ఉన్నా ఏదైనా నిర్ణయం ఉంటే ఎన్నికలకు నెల ముందు మాత్రమే నా నిర్ణయం ఉంటుందని చెప్పడం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒక క్లారిటీ వచ్చింది సో మొత్తానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి కాదు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వదిలిపోయే నాయకుడు అని కార్యకర్తలకు ఒక రకమైన సంకేతం ఇచ్చినట్టు కూడా అర్థమవుతుంది అంటే ఎన్నికలకు నెల ముందు ఆయన నిర్ణయం చెప్తాడు అంటే అది అర్థమైంది అంటే అప్పుడు అవకాశాలు ఆయనకు అవకాశాలు తగ్గట్టుగా ఆయన నిర్ణయం తీసుకుంటాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది కార్యకర్తలకి ఆ నేపథ్యంలోనే టీపీసీసీ అయితే మాణిక్యం ట్యాగ్ ఇచ్చిన రిపోర్టుకు అదేవిధంగా మిగతా కా మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలందరూ కూడా మల్లికార్జున ఖర్గేకి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చాలామంది జంబు కార్యవర్గాన్ని అయితే ప్రకటించడం జరిగింది సో ఈ కార్యవర్గంలో ఇరవై నాలుగు మంది ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ఇరవై నాలుగు మంది ఇరవై రెండు మందితోటి మొత్తం ఇరవై నాలుగు మంది ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇరవై నాలుగు మంది ప్రధాన కార్యదర్శులతో జంబో కార్యవర్గం అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్ తోటి రాజకీయ వ్యవహారాల కమిటీ అదేవిధంగా రేవంత్ రెడ్డి అధ్యక్షులు ఎగ్జిక్యూటివ్ కమిటీ తోటి రెండు కమిటీలను ఇవ్వడం జరిగింది సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తులని ఇంకా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులని దూరం పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి కానీ మాణిక్యం ఠాగూర్ కానీ మిగతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయాణం చేయాలి అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎన్ని మీడియా స్టంట్లు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కింద తక్కువే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఆల్టర్నేట్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఆని మాత్రం చెప్పుకోవాలి దీన్ని ప్రజల్లో ఉన్న బలాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా బలాన్ని అందిపుచ్చుకొని ఏ పార్టీ ఏ నాయకత్వం అయితే ముందుకెళ్తూ ఆ పార్టీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశాన్ని తీసుకోవాల్సిన కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రజల్లో ఉండాలి ఎప్పుడు ఆ జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి అక్కడే ఉండడం కాకుండా ప్రజల్లోకి రావడం పాదయాత్ర లాంటి బస్సు యాత్ర లాంటి కార్యక్రమాలు ప్రజలు లోకి ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగే అవకాశం ఉంటుంది అదే కార్యకర్తలకు ఒక బలం చేకూరే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేవలం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతిపక్షం లేకపోవడం వల్లనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలంగా అవుతుంది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడంతో బీజేపీ పార్టీ కూడా పుంజుకుంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని గమనించాల్సిన పీసీసీ ఏదైతే ఉందో ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రకంగా వాళ్ళ చర్యలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇకపోతే నిన్న జరిగిన ఈ జంబో క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానం లేకపోవడంతో మరి ఆయన ఏ రకంగా స్పందిస్తాడు ఆయన నిరే ఏ రకంగా ఉంటుంది మరి సోదరుడు బాటలోనే బీజేపీకి వెళ్తాడా లేకపోతే చాలామందికి వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్న రోజులు అవసరమైతే భారతీయ రాష్ట్ర సమితిలో చేరినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి స్థానం దక్కట్లేదు ఇకపోతే బీజేపీలో చేరలేని పరిస్థితి ఇకపోతే అవకాశం ఉంది కేవలం భారతీయ ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో చక్కెర దిప్పాలనుకుంటున్న కేసీఆర్కి నా అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ రమ్మనడు నేను పోతున్నా అని చెప్పినా కానీ మన కార్యకర్తలు ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ముఖ్యంగా కేసీఆర్ ఎలాంటి వ్యక్తినైనా లొంగ తీసుకునే రాజకీయ చతుత కలిగిన వ్యక్తి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకోవడం పెద్ద సమస్య కూడా కాదు ఎందుకంటే ఎంపీలు రానున్న రోజుల్లో మీకు కేంద్రంలో మంత్రి ఇస్తాము ఏదో ఒకటి చెప్పి అవకాశం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రకంగా ఆలోచిస్తున్నాడా రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి పోయి ఆలోచనలు ఉన్నాయా లేకపోతే కాంగ్రెస్లోనే ఉండి ఇప్పుడే ఇప్పుడైతే రేవంత్ రెడ్డికి పనిచేయనున్నాడు కాబట్టి మరి ఆయన నిర్ణయం ఏ రకంగా ఉంటుంది నెల ముందు నిర్ణయం తీసుకుంటాడు అంటే దాన్ని ఏ రకంగా కార్యకర్తలు తీసుకోవాలని కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఇది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తే మాత్రం నెత్తికెక్కించుకుంటుంది లేకపోతే సో ఇప్పుడు ఇన్ని రోజులు నిర్ణయం తీసుకోకుండా కానీ ఇది ఒక రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్పబెట్టు లాంటిది ఎందుకంటే స్టార్ క్యాంపెయిన్ ఉన్న వ్యక్తిని కనీసం పీసీసీ కమిటీలో మెంబర్గా తీసుకోకపోవడం అనేది కూడా ఒక రకమైన అవమానకరణీయమని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తీసేయడం సో అందరూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనుకున్నారు కానీ అది జరగలేదు కానీ ఒక రకంగా సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరొకసారి ఇలాంటి చర్యలు జరిగితే ఖచ్చితంగా సస్పెన్షన్కి గురవుతారని కూడా చెప్పుకోవచ్చు సో మేబీ ఆయన కూడా సస్పెన్షన్కి ఎదురు చూ వెయిట్ చేస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లకుండా వెళ్ళగొట్టరు అని చెప్పడం కోసం వే వెయిట్ చేస్తున్నట్టు అవకాశం లేక ఆప్షన్ లేక ఆయన ఉంటున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇకపోతే ఇక నిన్న జరిగిన వైశాలిక్ విధ చిత్రం అని చెప్పేసి నవీన్ టీ టీఆర్డాకి సంబంధించిన ఎండి అమ్మాయిని హా కిడ్నాప్ చేయడం పెళ్లి విషయంలో కిడ్నాప్ చేయడం తీసుకుపోవడం సంబంధించిన విషయంలో మొత్తానికి ఆమె రూట్ మార్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నన్ను కిడ్నాప్ చేసిందని చెప్పేసి వివిధ రకాలుగా హింసకు గురి చేశాడు సో ఆమె ఆయన నేను పెళ్లి చేసుకోలేదని కూడా ఆమె చెప్తుంది మొత్తానికి దానికి సంబంధించిన విషయము దాని చుట్టుపక్కల తిరుగుతుంది అమ్మాయిని మాత్రం ఆమె పైన ఒక రకమైన మచ్చ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ నవీన్ రెడ్డి వ్యక్తిని పోలీసులు కూడా శిక్షించే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ రకంగా ఈమె వైశాలి మళ్ళీ నవీన్తో కలుస్తుందా లేదా అసలు ఆయన చెప్తున్న విషయాలు నిజమా లేదా ఏమే చెప్తున్న విషయాలు నిజమా అని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు చూడాలి మరి అసలు ఏంటి వాళ్ళ తల్లిదండ్రులేమో ఈమె నమ్మించి మోసం వాళ్ళు అంటున్నారు ఈమెమో అసలు నాకు సంబంధం లేదు నన్ను వేధించినని ఈమె చెప్తున్నాడు సో మొత్తం చూడాలి మరి ఏం జరుగుతుంది అనే విషయం యువతే ఇక తెలంగాణ కీస్పిట్ట ఇక షర్మిల క్షీణించిన షర్మిల ఆరోగ్యం అని చెప్పేసి పడిపోతున్న రక్తపోటు చక్కెర స్థాయిలు పలుమార్లు వైద్య పరీక్షలు రెండు రోజులు కొనసాగిన విహార దీక్ష విరవింపజేసింది పోలీసుల యత్నాలు ఏక్షణమైన ఆసుపత్రికి తరలించే అంశం లోటస్ పండ్ వద్ద భారీ బందోబస్తు అన్ని దారిలో భారికెట్లతో మూసివేత కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరణ దీక్ష శిబిరంలోని విజయలక్ష్మి కేసీఆర్ నియంత్రణకి నిరూపించుకోవాల్సిన షర్మిల అలాగే ఈ వార్తను ఫ్రంట్ పేజ్లో రాయాల్సిన అవసరం లేదు ఆమెకి అనవసరంగా ఆమెకి హైపీ ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఫ్రంట్ పేజ్లో రాసి హైపీయాల్సిన అవసరం దీనికి ఆమనిహార దీక్ష చేయాల్సిన అవసరం ఉంది నిన్ను షరతులతో కూడిన పాదయాత్ర చేయమని ఖచ్చితంగా చెప్పినారు నీ మేమంటారు నోరు అదుపులో పెట్టుకుని పాదయాత్ర చేయమని చెప్పినారు కానీ ఇష్టం వచ్చినట్టు పోతే ఎందుకు తెలంగాణ ప్రజలు నువ్వు అక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న ప్రజలను తిరుగుతా అంటే ఎవరుకుంటారు ఎవరూ కోరు నువ్వు నిరాహార దీక్ష కాదు జీవిత నిర నిర జీవిత దాని ఏమంటారు జీవిత ఖైదులాగా జీవిత నిరాహార దీక్ష చేసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు పోతే నిన్న మన యువ యువ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఇషాన్ తర్ డబుల్ సెంచరీ మెరుపు వేగంతో నూట తొంభై ఐదు బందుల్లో డబుల్ సెంచరీ అయితే చేసినట్టు చూస్తున్నాం నూట ముప్పై ఒకటి బందులో రెండు వందల పరుగులు చివరి వన్డేలో బంగ్లాపై భారత్ విని చెప్పేసి కొత్త బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు గతంలో గత వన్డేలో ఆయన స్థానం దక్కకుండా కానీ దక్కిన అవకాశాన్ని ఆయన టాలెంట్ అయితే చూపించగలిగింది మొత్తానికి ఇషాన్ ఇరగ్గుడ్డిని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పోతే మరో ముఖ్యమైన వార్త అభివృద్ధికి త్రీ డి అని చెప్పేసి డిజిటలైజేషన్ డీ కార్పొడైజేషన్ నిన్న కేటీఆర్ డీసెంట్రలైజేషన్తో కొత్త అవకాశం చెప్పేసి నిన్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆర్కే ఇది కేటీలో రాహుల్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీలో ఆయన స్నాతకోత్సవంలో పాల్గొనడం జరిగింది ఇకపోతే టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల బీజేపీతో కలిసి రాడని చెప్పేసి ఆయన బన్ని సంజయ్ పొలాలను నిన్నుతున్న జగిత్యాల జిల్లా ఇలాపూర్ ట్రాక్టర్తో పొలం దున్నుతున్న సంజయ్ అని చెప్పేసి ఒక వార్త రాయడం జరిగింది సో ఇది ఆంధ్రజ్యోతి పత్రికన సంబంధించిన ముఖ్యమైన వార్తాపత్రికలు మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి తీసుకుందాం సో సాక్షిలో కూడా ఇక్కడ ఫ్రంట్ పేజ్లో పోలీస్ కొలువులకు సంబంధించిన మూడు వేల తొమ్మిది వందల అరవై అని చెప్పేసి ఉద్యోగులకు ఉద్యోగుల ఉద్యోగుల కొలువులు అని చెప్పేసి వార్త కదా అయితే రాయడం జరిగింది కొత్త జెమ్లింగ్తో కొత్తగా అని చెప్పేసి పీసీసీ కమిటీలో సంబంధించిన జంబో క్యాబినెట్కి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే నే ఈరోజు నేడు సిబిఐ ముందుకు ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి సో గతంలో ఏదైతే లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో ఈరోజు సిబిఐ ఆఫీసర్లు కవిత ఇంటికి రానున్నారు ఆమె చెప్పబోతున్న ఆమెకు సంబంధించిన విషయాలు వాంగ్మూలాన్ని నోట్ చేసుకొని పోతున్నారు కేవలం వాంగ్మూలాన్ని నోట్ చేయడానికి మాత్రమే వాళ్ళు వస్తారు తప్పించి అరెస్ట్ చేయడానికి లేకపోతే ఆమెను విచారించడానికి అసలు ఏంది మీ పాత్ర ఏంటి మీ పేరు ఉంది దీంట్లో మీరు మీ వాటా ఎంత ఉంది ఈ విషయంలో అని చెప్పేసి అడగడం కోసం మాత్రమే సిబిఐ అధికారులు వస్తారు కాబట్టి ఇక దీన్ని ఏ రకంగా మీడియా వాళ్ళు వ్యతిరేక టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక మీడియా ఏ రకంగా హ్యాప్ చేసో చూడాలి ఇక పొద్దున ఏడు గంటలకి అంటే ఇక సరిగా వస్తున్నారు దిగిరు బస్సు దిగిరు ఎక్కిరు కార్ దిగిరు లోపల బెయ్యరు ఎంతసేపు బయటకు ఈ టైంకి వచ్చు ఆ టైంకి పోయారు అని చెప్పేసి ఇక రిపోర్టింగ్ రిపోర్టింగ్ వాళ్ళకి సో మొత్తానికే సాక్షి పత్రికలో ముఖ్యంగా ఈ వార్తలు ఇవ్వడం జరిగింది మరో ముఖ్యమైన వార్తాపత్రిక వార్తాపత్రిక తీసుకుంటే ఈనాడు ఈనాడులో సో కొత్త కొలు గీతకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇకపోతే గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ పన్నెండున్న ప్రమాణ స్వీకారం కానున్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాత్ హోం హోం మంత్రి అమిత్ షా అని చెప్పేసి మొత్తానికి గుజరాత్ సీఎంగా గతంలో పనిచేసిన భూపేంద్ర యాదవ్ని మళ్ళీ అక్కడ సీఎంగా భూపేంద్ర పటేల్నే సీఎంగా కొనసాగించబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవం రేపు జరగబోతుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా హాజరవుతున్నట్టు కూడా చూసడం జరుగుతుంది ఇకపోతే హిమాచల్ పీఠం పైన సుఖ్వీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి నేడు ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పేసి దాదాపు రాజకీయ రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి చాలా కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేసిన సుఖ్వీందర్ ఎవరైతే ఉన్నారో ఆయనని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది ముఖ్య ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ అగ్నిహోత్రి ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉన్న మహారాణిలో ఉన్న ఆమెని ఇక్కడ వార్త ఇవ్వడం జరుగుతుంది ఒకసారి తొమ్మిదిలో చూద్దాం సో మొత్తానికి సీఎం పదవికి చాలామంది పోటీ పడ్డప్పటికీ కూడా అక్కడ ముఖ్యంగా ఈయన సుఖీందర్ సింగ్ కోసమే ఎక్కువ ఎక్కువ మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయనకే సపోర్ట్ చేయడంతో ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదే విధంగా అక్కడ మహారాణి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే అగ్నిహోత్రికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆపేయడం తోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన మాటలకి అక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా కూల్ అయిపోయింది సో మొత్తానికి ఈరోజు ఆయన పాప్గా ఈరోజు ప్రవాణ స్వీకారోత్సవం ఉన్నాడు ఈయన విద్యార్థి దశ నుంచి పేద కుటుంబం సంబంధించిన ఇప్పుడు పేద కుటుంబం నుంచి నిరుపేద కుటుంబం నుంచి పిసిసి అధ్యక్షుడి దాకా ఎదిగిన నాయకుడు కాబట్టి ఆయనని పార్టీ విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా భూపేంద్ర ప్రమాణం అని చెప్పేసి గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం చేయబోతున్నాడని నిన్న బీజేపీ బీజేఎల్పి నాయకత్వం ఆయనని ఎన్నుకున్నట్టు కూడా చూడాలి ఈసారి ఈసారి గుజరాత్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఏంటని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇకపోతే Yeah. సో మిగతా వార్తలకు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు వెలుగు పత్రిక తీసుకున్నాం వెలుగు పత్రికలు కూడా ఇక్కడ సో ఇవాళ కవితని ప్రశ్నించనున్న సిబిఐ అని చెప్పేసి ఒక వార్త కథనైతే రాయడం జరిగింది మొత్తానికి జూబ్లీ బంజారా హిల్స్లోనే ఆమె ఇంట్లోనే విచారణ మహిళా అధికారుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు అని చెప్పేసి వెలుగులో ఫ్రంట్ పేజ్లో ఇవ్వడం జరిగింది రియల్ బూమ్ కోసం హామీల గేమ్ సర్కార్ మాటలతో హైదరాబాద్ చుట్టూ భూముల ధరలకు రెక్కలు సామాన్యుడు గజం కొనాలంటే అని చెప్పేసి సామా అక్కడ మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించిన విషయంపైన రియల్ ఎస్టేట్ అక్కడ ఉన్న నాయకుల యొక్క భూముల ధరలు పెంచడం కోసమే ఈ మెట్రో రైల్ని రూల్ రూట్ మ్యాప్ మార్చడం జరిగింది దీంతో పదిహేను కిలోమీటర్ల దూరం కూడా పెరుగుతుందని చెప్పేసి అక్కడ బీజేపీ పార్టీ ఆరోపిస్తున్న విషయాన్ని ఇక్కడ పేపర్లో ఎత్తి రాయడం జరిగింది కాకపోతే తెలుగు రాష్ట్రాలు టాప్ ఏపీ ఫస్ట్ తెలంగాణ సెకండ్ ఏపీ ఏపీలో లీటర్ పెట్రోల్ నూట పదకొండు రూపాయలు ఎనభై ఏడు పైసలు డీజిల్ తొంభై తొమ్మిది రూపాయలు తెలంగాణలో పెట్రోల్ నూట తొమ్మిది రూపాయలు డీజిల్ తొంభై ఐదు రూపాయల ఎనభై రెండు పైసలు కింద సూచనలతో వేట తగ్గించిన పలు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గిస్తుంది కేంద్రం సూచించాల్సిన అవసరం ఏమి ఉంటుంది దాంట్లో అసలు కేంద్రము ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గించింది క్రూరల్ ధర తగ్గింది తగ్గినప్పుడు ఇమీడియట్గా కేంద్రం కూడా దాని యొక్క ట్యాక్స్ రేట్ని అదేవిధంగా దాని ఏమంటారు దాని మూల రేట్ని శుద్ధ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు గతంలో నలభై రూపాయలు క్రూడాయిల్ ధర ఉంటే పెట్రోల్ అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు క్రూడాయిల్ ధర చాలా గరిష్టంగా తగ్గినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ ఒక్క రోజు కూడా పూర్తిగా పెట్రోల్ రేటు పది రూ పదులో మాత్రం తగ్గినట్టు లేదు ఏదో పైసలు నలభై పైసలు ఇరవై పైసలు తగ్గిన పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి దీనిపై వ్యాట్ ఎంత తగ్గించినా పది ఐదు రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గిస్తుంది అంత మించి ఎక్కువ వ్యాట్ తగ్గించలేదు కాబట్టి ఇక్కడ కేంద్రం సూచించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గింది అసలు క్రూడాయిల్ ధర తగ్గింది కదా తగ్గించిన పెట్రోల్ రేట్ కూడా తగ్గించమనండి కేంద్రాన్ని తగ్గించకుండా ఇక్కడ సరే మన రా తెలుగు రాష్ట్రాలు తగ్గించకపోవడం అనే ఒక అంశం అయితే క్రూరాల ధర తగ్గించినప్పుడు పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది దానిపైన రాయకుండా కేవలం కేంద్రాలు చెప్పినాయి కానీ రాష్ట్రాలు చెప్పలేదని చెప్పేసి రాయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఇది ఇకపోతే పీసీసీ కమిటీలో వెంకటరెడ్డికి చోటు దక్కలేదు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చెప్పిన చైర్మన్గా మాణిక్యం టాగర్ అని చెప్పేసి సో మొత్తానికి ఈయన కోమటరెడ్డి వెంకటరెడ్డి రకంగా స్పందిస్తారు చూడాల్సిన అవసరం ఉంది కంపెనీల కంపెనీలో సింగరేణిని మార్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యలు అయితే చూడాల్సిన అవసరం ఉంది లేకపోతే కేంద్ర మంత్రి ప్రైవేట్ కంపెనీలకు బుగ్గు బ్లాక్లోనే ఇవ్వద్దు అని టీఆర్ఎస్ అనుకుంటుంది మరో జెన్కోకి కేటాయించిన బుగ్గుని ప్రైవేట్కి ఎలా ఇచ్చారని చెప్పేసి ప్రశ్న తాడిచేళ్లలో తాడుచేళ్ల మహిళలు ఇరవై వేల కోట్ల కుంభకోణం వివేక్ వెంకటస్వామి మాట్లాడేటువంటి చూస్తున్నాం మొత్తానికైతే సింగర్ సింగరీణిని మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీకి అబ్జర్వ్ చేసిందని చెప్పేసి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్న వ్యాఖ్యలైతే మనం చూడవచ్చు ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మూడు వేల తొమ్మిది వందల చెప్పేసి ఒక వార్తను ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే మా ట్రాఫిక్ జామ్కి సంబంధించిన వార్త ఇకపోతే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇల్లు ముట్టడించిన రైతులు అని చెప్పేసి నిన్న కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్కి సంబంధించిన విషయంలో గంప గోవర్ధన్ రెడ్డి ఇల్లుని ముట్టరించిన అక్కడ కార్యకర్తలు అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రజలు సో దానికి సంబంధించిన వార్తను కూడా వెలుగులో ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అన్ని వార్తాపత్రిక విశ్లేషణ తీసుకుంటే ముఖ్యంగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఉందో పోలీస్ శాఖ అదేవిధంగా ఆర్ఎండ్బి మిగతా విధంగా శాఖలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్రికెట్లో ఫాస్ట్ సెంచరీ సాధించిన ఇషాన్కి సంబంధించిన వార్తను కూడా అన్ని వార్తా పత్రికల్లో ఇవ్వడం జరిగింది పోతే నేను పిసిసి జమ్మూ కార్యవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు పైన సంబంధించిన విషయం అదేవిధంగా జమ్మూ కార్యవర్గానికి సంబంధించిన విషయాన్ని కూడా అన్ని వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా అటు గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ అదేవిధంగా హిమాచల్ సీఎంగా సుఖీందర్ సింగ్ ఆయన కూడా ముఖ్యమంత్రిగా అగ్నిహోత్రిని ఉప ముఖ్యమంత్రిగా చేసినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు పదవి పదవి స్వీకారోత్సవ పదవి ప్రవహణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉండబోతున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ ఏదో భారతీయ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్ర రాజకీయ అన్ని రాష్ట్రాల్లో కూడా సొంత భవనాలు నిర్మించిన ప్రయత్నంలో ఉంది పార్టీ కార్యాలక కార్యాలయాలు ఓపెన్ చేసే కార్యక్రమంలో ఉంది దానిలో భాగంగా రేపు ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నాడు అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం సో మొత్తానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడం కానీ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయడం అనే అంశాలపైన సమీక్షిస్తున్నట్టు కూడా వార్తా కథనం అయితే రాయడం జరిగింది లేకపోతే షర్మిల దీక్ష చూడండి మీరు షర్మిళ దీక్షకు సంబంధించిన వార్తా కథనం ఏ పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో ఇవ్వడం లేదు కేవలం ఇక్కడ ఫ్రంట్ పేజీలో ఆంధ్రవేతి మాత్రమే ఇవ్వలేదు కొంచెం ఆంధ్రజేతి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆ షర్మిళ విషయంలో ఎందుకంటే ఇక్కడ జగన్కి వ్యతిరేకం కదా కాబట్టి ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసిన జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుంది కూడా మనం చూస్తున్నాం సో ఇది షర్మిల ఆమర్ నిరాహార దీక్ష చేసినా ఇంకే జీవ జీవితాంతం దీక్ష చేసినా కానీ తెలంగాణలో ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆమె నిరాహార దీక్ష పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీడియా కూడా దాన్ని పట్టించుకొని పట్టించుకొని దాన్ని పెద్ద ఫ్రంట్ పేజీలో వెళ్ళిన అవసరం కూడా లేదని మన అభిప్రాయం సో ఇది ఈరోజు వార్తాపత్రిక కథనాల విశ్లేషణ రేపటి వార్తాపత్రిక కథనాల విశ్లేషణ కలుసుకుందాం చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ టుడే సైనింగ్ ఆఫ్